దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసి 2:4-7. క్రీస్తుతో కూడా పరలోకంలోనే మన అసలైన స్థానం. అయితే ఈ అనుభవాన్ని పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పరలోకంలో తాము కూర్చోగలగడం అసలు తమకు సాధ్యమేనా అని ఎంతోమందికి తెలుసు. ఆదివారాలు ఈ పరిశుద్ధ స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అనుకోవడం, ఇదే ఈ పరలోకంలో కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజు రోజంతా అక్కడే కూర్చొని ఉండడం అనేది వేరే విషయం. ఇది ఆదివారాలకే కాదు, అన్ని రోజులకు వర్తిస్తుంది. మనందరికీ స్థిర మనస్తత్వం ఉండాలి. ఆ స్థిర మనస్తత్వం మన రోజు కార్యక్రమాలు సక్రమంగా చేసుకోవడానికి ఎంతో ముఖ్యం. మనస్సులు అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మ కార్యాలకు కలిగే ఆటంకం అంతా ఇంత కాదు. స్థిరంగా ఉండగలగడంలో గొప్ప శక్తి ఉంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నిరీక్షణ ఉంచి మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి. ఈ మాటలలో అంతులేని అర్థం ఉంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే మనం చేసిన పనుల ధోరణి అంతా మారిపోతుంది. అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో క్రీస్తు ఎదుట మౌనంగా కూర్చొని ఉంటే ఆయన ఆత్మశక్తి మనం తలపెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది. ఈ మౌన శక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము, కానీ అది ఊహాశక్తితో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. దానిలో కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా పనిచేస్తుంది. ప్రతి పరిస్థితులలోనూ దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగడం నేర్చుకోవాలి. స్థిర మనస్తత్వం కలిగి ఉండాలి. మనలో ఉన్న చంచలత్వాన్ని విడిచిపెట్టాలి. ఎప్పటికీ స్థిర మనస్తత్వం కలిగి ఉండాలి. ఎలాంటి సమస్యలు ఎదురైనా మన విశ్వాసాన్ని అస్సలే కోల్పోవద్దు. అలాంటి సమయంలో ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆయన ఇంకా భయభక్తులు కలిగి జీవించాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన దేవ, యేసయ్య మీకే వందనాలు తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. తను మేము వాక్యానుసారంగా జీవించే మీ కృపను, మీ ధన్యతను ప్రభా మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారు ప్రభా, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మాలో స్థిర మనస్తత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న చంచలత్వం తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎప్పటికీ ప్రభా మీలో స్థిరంగా ఉండుటకు ప్రభా మీ కృప మీ సహాయంను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.